श्रीयांजनेयम् प्रसन्नांजनेयम् परम कीर्तिवंतुडु कावाली अंटे जीवितंलो आ क्रमशिक्षण उंडाली ప్రతి క్షణం తనని తాను పరిశీలించుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. నేను దేనికోసం బయలుదేరాను, నేనేం చేస్తున్నాను. ఈ పరిశీలన హనుమ యొక్క సుత్తు. ఆయన ఆకర్షింపబడరు. అదేం సామాన్యమైనటువంటి భవనాలు కావు. మహర్షి ఒక్కొక్కటి వర్ణిస్తూ ఉంటే చదువుతున్న మనం ఆగిపోతాం. అసలు ఆ శ్లోకం చదివితే అబ్బా ఇలా ఉంటుందా అని కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. చూస్తున్న హనుమ ఆగలేదు. ఎంత తేడా మనకి ఆయనకి. ప్రసాదమాలా వితతాం స్తంభైహి కంచన రాజతైహి శాతకుంభమైర్ దివ్యైహి గంధర్వ నగరోపమాం అంటారు. అక్కడ ప్రసాదమాలా వితతాం, ఏదో ఒక్క భవనం కాదు, మాలలు కట్టినట్టుగా ఉన్నాయి భవనాలు, అన్ని ప్రసాదములు. వాటి స్తంభాలన్నీ ప్రసాదమాలా వితతాం స్తంభైహి కంచన రాజతైహి. ఎందుకని దానికి కాంచనలంక అని పేరు. స్తంభాలన్నింటినీ కూడా బంగారంతో చెక్కారు. వాటి మీద ముత్యాలు వజ్రాలు వైఢూర్యాలు మాణిక్యాలు పొదిగేరు. చంద్రకిరణాలు పడుతుంటే అవి ప్రకాశిస్తున్నాయి. అంత గొప్ప గొప్ప భవనముల వంక చూస్తున్నారు. చూసినా నిలబడరు. ఇది సీతమ్మ కాదు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చాను? సీతమ్మని వెతకడానికి వచ్చాను. సీతమ్మ కాదు, ఆయన దాని దగ్గర ఆగరు. ఎన్ని సర్గలు చెప్పారు మహర్షి. అక్కడ కిటికీలు అలా వర్ణించారు, పివాచీలు అలా వర్ణించారు మహర్షి. రావణాసురుడు పడుకునేటటువంటి పుష్పక విమానంలో ఒక తివాచి ఉంది. ఏమిటో తెలుసా తివాచి? మహీకృత పర్వతరాజి పూర్ణ శైలాకృతాహ వృక్షవితాన పూర్ణాహ వృక్షాకృతాహ పుష్పవితాన పూర్ణాహ పుష్పంకృతం కేసరపత్ర పూర్ణం. అది పుష్పక విమానం. అది దానికున్న శక్తి. కుబేరుడు తపస్సు చేత సాధించాడు. అక్కడ ఉన్న తివాచి మీద భూమండలమంతా చెక్కబడి ఉన్నది. మహీకృత పర్వతరాజి పూర్ణ, ఒక్క భూమండలం కాదు, భూధరములతో అంటే సమస్త పర్వతములు చెక్కబడ్డాయి దాని మీద. పర్వతాలు ఒకటే కాదు, మహీకృత పర్వతరాజి పూర్ణాహ, దాని మీద శైలాకృతాహ వృక్షవితాన పూర్ణాహ, చెట్లన్నీ చెక్కబడ్డాయి. అన్ని చెట్లకి పూసిన పువ్వులు చెక్కబడ్డాయి. ఆ పువ్వులకున్నటువంటి కేసరములు చెక్కబడ్డాయి. ఇప్పుడు నిజంగా తివాచీ వంక ఇలా చూశారనుకోండి, అంత గబుక్కుని ఇలా కన్ను తిప్పలేరు. అసలు ఆ వర్ణనలు చదువుతుంటే మతిపోతుంది చదివిన వాడికి. అబ్బా ఏమి కాంచనలంకరా అనిపిస్తుంది. ఇక ఒక మంచి బొమ్మ కనపడింది అనుకోండి, అసలు ఎవరు కన్ను తిప్పగలరు? లంకాపట్టణంలో గజలక్ష్మి విగ్రహం ఒకటి ఉంది పుష్పక విమానంలో, అక్కడ పూజ చేస్తాడు రావణాసురుడు. అసలు దాన్ని వర్ణించారు మహర్షి. నియుజ్యమానాస్తు గజాస్సుహస్తాః సుకేశరాశ్చోత్పలపత్రహస్తాః బభూవ దేవీ చ కృతాసుహస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా అన్నారు. బంగారు పాత్రలతో పద్మ కింజిల్కమలను రెండు ఏనుగులు, దిగ్గజములు, భూమిని మోసేటటువంటి ఏనుగులు స్వర్ణ పాత్రలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నాయి. ఆ రెండు ఏనుగులు అభిషేకం చేస్తుంటే పువ్వులు అమ్మవారి మించి ఇలా పడుతున్నాయి. సజీవ శిల్పం. లక్ష్మీదేవి కూర్చుని ఉంటే రెండు దిగ్గజములు వచ్చి స్వర్ణభాండములతో పద్మకింజిల్కములను అభిషేకం చేస్తుంటే ఎలా ఉంటుందో అలాగే ఉందని. కన్ను తిప్పగలరా? సాధ్యం అవుతుందా? వీటి వేటి దగ్గర ఆగలేదని. ఇది ఆయన ఇంద్రియాలు జయించినటువంటి శక్తి. రావణాసురుడు ఇంద్రియములను తొక్కి పట్టాడు. అందుకే రావణ సంహారం అయిపోయిన తర్వాత 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయి ఉన్నాడు. పట్టపురాణి మహాపతివ్రత మండోదరికి కబురు చేశారు, నీ భర్త యుద్ధభూమిలో పడిపోయాడు, వచ్చి చూడమని. వీరపత్ని రావాలి, అందుకని పల్లకీలో తీసుకొచ్చారు యుద్ధభూమికి. రామలక్ష్మణులు నిలబడున్నారు. వానర సైన్యం అంతా నిలబడింది యువతల పక్కన. రాక్షస సైన్యం అంతా నిలబడింది పైన. దేవతలు ఋషులు ఇంతమంది నిలబడ్డారు. లోకకంటకుడు మహావీరుడైనటువంటి రావణాసురుడు పడిపోయాడు. ఏ సామాన్యుడు కాడు రావణాసురుడు, అంటే అంతటి మహావీరుడు పడిపోయాడు. ఇప్పుడు ఆయన యొక్క భార్య అందున పట్టమహిషి మహాపతివ్రత మండోదరి వచ్చింది అంటే పల్లకీలోంచి కిందకి దిగి రావణాసురుడి వంక చూసింది. 10 తలలు తెగిపోయి ఉన్నాయి. వెంటనే ఏ స్త్రీకైనా ఆక్రోశం వస్తుంది.
ఎవరు చంపాడు? రాముడు. అటు తిరిగి రాముణ్ణి నింద చేస్తుందనుకున్నారు. మండోదరి అంది, ధూర్తుడా, ఒకనొకనాడు తపస్సన్న పేరుతో నీ ఇంద్రియాల్ని బలవంతంగా తొక్కి పట్టావు. అవి పాము పగపట్టినట్టు పగపట్టాయి. కాళ్ల కిందకొచ్చేసిన పావుని కంగారు పడి గంతులేసిన వాడు దాని పడగ మీద కాలు వేస్తే నిజంగా ధైర్యంతో తొక్కిపెట్టాడా? కాసేపు అలా కాలు పెట్టాడు. ఎప్పుడో అప్పుడు కాలు తీయాలి. అదేం ధైర్యంగా పావు నా కాలు కిందే ఉంది కదా, నన్నేం చేస్తుందని కూర్చోగలడా? ఎప్పుడో అప్పుడు కాలు తీస్తాడు. పావు చేసే మొదటి పని వెళ్ళిపోదు, కరిచేస్తుంది. అలా ఇంద్రియాలని తొక్కిపెట్టావు తపస్సన్న పేరుతో, జయించలేదు. మమ్మల్ని తొక్కిపెట్టావు కాబట్టి నీ మీద పగ తీర్చుకుంటామని కాట్లు వేశాయి. ఓరి దౌర్భాగ్యుడా, నా ఎందు లేని ఏ సుఖం నీకు సీతమ్మ ఎందు కనపడిందిరా? నేను మహాపతివ్రతని, నువ్వు పొరపాటు పడ్డావు, నీ కంటికి నదరగా కనపడిందని మహాపతివ్రత జోలికెళ్ళావు, 10 తలలు తెగి కింద పడిపోయి నువ్వు చచ్చిపోయావు. నీకు అంత్యేష్టి చేయడానికి తమ్ముడు విభీషణుడున్నాడు. ఇంద్రుణ్ణి గెలిచిన కొడుకుని కొన్నాను ఇంద్రజిత్తుని, నీ కామానికి పణంగా పెట్టావు ఇంద్రజిత్తుని. రేపు నీ చచ్చిపోతే నాకు అంత్యేష్టి చెయ్యడానికి కొడుకుని మిగల్చని ధూర్తుడా, నీ కామానికి నువ్వు కాలిపోయావురా అన్నాడు. ఇప్పుడు ఇంద్రియములను తొక్కి పెడితే రావణుడు పడిపోయాడు ఒకనాడు. ఇంద్రియములను గెలవడం వేరు. గెలవడం అంటే అది సాధన చేత, శాస్త్రమునందున్న నమ్మకం చేత, దైవమునందున్న భక్తి చేత అలవడుతుంది. ఏదైనా చూడకూడనిది కంటికి కనపడినా అది మనసులోకి వెళ్లకుండా, మనసుని ప్రభావితం చెయ్యకుండా నిలబడగలిగిన వాడెవడో వాడు ఇంద్రియములను గెలిచినవాడు. ఒకసారి కూడా తొట్టుబాటు లేకుండా ఇంద్రియములను గెలిచిన మహాపురుషుడు హనుమ ఒక్కరే. ఆయన ఇంద్రియములు ఎన్నడూ కూడా కదలవు. అంత నిగ్రహశక్తి ఉన్నటువంటి మహానుభావులు. మిగిలిన వాటి మాట పక్కన పెట్టండి. క్షుత్ అంటారు. క్షుత్ అంటే ఆకలి. సంస్కృత భాషకి ఒక మర్యాద ఉంటుంది. ఏదైనా మీరు క్ష అన్న అక్షరంతో చెప్పారనుకోండి, దాన్ని ఓర్చుకోవడం చాలా కష్టం అని గుర్తు. క్షుత్ అంటే ఆకలి, దాన్ని ఓర్చడం చాలా కష్టం, మంట పెడుతుంది. ఆకలి జనంలో ఎక్కువైపోయిందనుకోండి కట్టుబాట్లు తెగిపోతాయి. ఇది అది అని చూడరు. తెగబడి కనపడినటువంటి ఆఖరికి ఆ బియ్యం కొట్లు కూడా దోచేసుకుంటారు. ఆకలేసేస్తే ఏం చేస్తారు? ఆకలి కేకలు పెరిగిపోయి అనుకోండి దేశంలో విప్లవాలు వస్తాయి. క్షుత్ క్షకారంతో చెప్తారు, అందుకే ఆకలి భరించలేరు. అలాగే క్షామము, వానలు లేవనుకోండి జనులు భరించలేరు, మహాబాధ. క్షతో ఏదైనా చెప్పారనుకోండి చాలా కష్టమైనది అని గుర్తు. అందుకే క్షితి భూమి, ఆవిడలా ఓర్పు పట్టడం ఎవరికి సాధ్యం కాదు. క్షమ ఓర్పు, తిరగబడడానికి ఏం పెద్ద సంస్కారం అక్కర్లేదు, ఓర్పు పట్టడానికి చాలా సంస్కారం ఉండాలి. శ్రీయాంజనేయం.